చూసొద్దామని వెళ్ళాం మా ఊరికి. చిన్ననాటి నిన్నెమరు వేసుకుంటూ తాటాకు ఇల్లు, కికీసి దడులు, ఓ పక్క పంట కాలువ, మరో పక్క పచ్చని చేలు. ఇంటెనక నుండి ఎప్పుడూ ఏవో పక్షుల ఏకేగలు, పక్కపక్కలు ఏంటో. ఏ కాలమైనా ఏదొక పండు రాలిపడి ఉండేది ఆ పెరటిలో. ప్రకృతిలో పొద్దుగూకులు ఆడి ఆడి అలిసిన దేహానికి పక్కెక్కిన వెంటనే ఆవహించేది గాఢ నిద్ర. నిద్రలో కాలం పరుగులెడుతుందేమో, ముద్దు నిద్రగా ఇట్టి తెల్లారిపోయేది. గుమ్మం తలుపు సందుల నుండి సూర్యకిరణాలు తొంగి చూస్తూ లేవరా అంటూ నాకు చురగలంటించేవి. మసక కన్నులు తుడుచుకుంటూ అడుగు బయట పెడితే అప్పటికే తెల్లారిందో అని కోడిపుంజులు అరుస్తుండేవి. దొడ్డిలోని లేకదూడ చెంగు చెంగున గంతులేస్తుండేవి. కాకులన్నీ రుచులు చూడ ఇంటింట వంటింట కొప్పుపై ఎదురు చూస్తుండేవి. బేపప్పుల్లా విరిచి నములుతూ ఉరిలో షికారులు, తిరిగొచ్చేసరికి పెసరొట్టు గుమగుమలు. నాలుగట్లు అట్టా గుటకేసి ఓ గ్లాసులు ఆవు పాలు గొంతులో పోసి ఆటలంటూ మళ్ళీ పరుగు పరుగు. మిట్ట మధ్యాహ్నం అయ్యేది తిరిగొచ్చేసరికి. కొండ నీరు గొంతు తగలగా ఒళ్ళు జల్లు అనేది. అమ్మమ్మ తినడానికి ఏమన్నా అని అన్నంతనే పరుగు పరుగున వెళ్ళి అన్నీ చెంగున చుట్టి తెచ్చి నా ముందెట్టేది. తాటి బెల్లం, మామిడి తండ్ర, జీడిగుళ్ళు, జంతికలు, అరిసెలు, ఇంకెన్నో చిరుతిండ్ల నిధి వేసవికి నా కోసం సిద్ధమై ఉండేది. దవడలు అలిసేదాకా నమిలి నమిలి ఆపేవాడిని. అమ్మయ్యా అనుకుని పెరట్లో ఆ నలక మంచం మీద ఒక కుంకుపాటు తీసేవాడిని. మళ్ళీ సూర్యుడు ఎర్రబడ్డాక ఓ గుక్కెడు తేనీరు మింగి అటు ఇటు కుప్పి గంతులు వేసొచ్చేవాడిని. పొద్దుగూకేది నాలుగు మెతుకులు మింగి ఆ చెల్లగారికి మరో నాలుగు అడుగులు అటు ఇటు వేసి తాతయ్యతో ముచ్చట్లు పెట్టి ఓ మంచి నీతి కథ ఆలకించి ఊహల లోకంలోకి హంసనావలో ప్రయాణం మొదలుపెట్టేవాడిని. అక్కడున్న రోజులన్నీ గమ్మత్తుగా గడిచిపోయేవి. అప్పుడైనా తిరుగు ప్రయాణం అన్నంతగా. అక్కడే పడితే లెగడం నేర్చుకున్నా, ఓడినా నవ్వడం నేర్చుకున్నా, ధర్మ అధర్మాలు తెలుసుకున్నా. నిజానికి నిజమైన చదువు నేర్చింది అక్కడే నేను. ఆ క్షణాలు ఇంకా నా కన్నుల్లో కలలై ప్రతి రాత్రి నన్ను పలకరిస్తూనే ఉంటాయి. సినిమా కథ కాదు ఇది. ఇందులో కొత్తగా చేర్చినది ఏమీ లేదు. అంతా నేను చూసినది. నా అనుభవాల ప్రతిరూపమే ఈ కథ.